రాజకీయాల్లో ఒకరికి న్యాయం చేయాలంటే మరొకరికి అన్యాయం చేయక తప్పదు. పరిస్థితులు కారణాలు ఏవైనా సరే ఏదో ఒకలా అవతల వారికి అన్యాయం తప్పదు. అలాగే గత ఏడాది వంగవేటి రాధ విషయంలో జగన్ చేసిన తప్పు ఇప్పుడు మళ్లీ చేశారా అని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. విజయవాడ సెంట్రల్ సీటును జగన్ ఆశించిన సంగతి తెలిసిందే. అయితే అప్పుడు అదే సీటు కోసం ఆ మధ్యనే కొత్తగా పార్టీలోకి చేరిన మల్లాది విష్ణుకు జగన్ ఆ సీటు కట్టబెట్టడం ద్వారా రాధ మరియు వంగవేటి అభిమానుల్లో పెద్ద దుమారాన్ని రేపింది. పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్ కు విధేయులుగా ఉండి పార్టీ నిర్మాణం కోసం కష్టపడితే తనకు సీటు ఇవ్వలేదని తీవ్ర స్థాయిలో అప్పుడు జగన్ పై వారు వ్యతిరేకతను కనబరిచారు. అలాగే అదే సమయంలో కొత్త వారి కోసం సీనియర్ నాయకులను జగన్ పక్కన పెట్టి వారికి అధిక ప్రాధాన్యత ఇచ్చేవారని మరో వాదన కూడా ఆ సమయంలో వినిపించింది. అయినా సరే జగన్ అవేవి పట్టించుకోలేదు. కానీ ఇప్పుడు తన కేబినెట్ మంత్రివర్గం విషయానికి వచ్చినట్లయితే మళ్లీ అలాంటి తప్పే చేశారని ఇప్పుడు రాజకీయ వర్గాల్లో కొంతమంది తమ అభిప్రాయాన్ని వెల్లడి చేస్తున్నారు. అనంతపురం జిల్లా విషయానికి వచ్చినట్లయితే అక్కడ జగన్ కేవలం ఇద్దరికి మాత్రమే, అందులోనూ ఒకే సామాజిక వర్గానికి చెందిన వారికి మంత్రి పదవులు కట్టబెట్టడం వారికి నచ్చలేదట. కొత్తగా పార్టీలోకి చేరిన శంకర్ నారాయణ కు మంత్రి పదవి అప్పగించడం అక్కడ మిగతా ఎమ్మెల్యే అభ్యర్థులకు నచ్చలేదు. అందుకే జగన్ తీసుకున్న నిర్ణయం పట్ల అక్కడ మిగతా ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.